చొల్లంగి అమావాస్య కదా, పూజా విధానం ఏంటి? అసలు చొల్లంగి అమావాస్య అంటే మనకి గుర్తుకు రావాల్సింది కాకినాడ దగ్గర చొల్లంగి అనమాట. ఎందుకంటే ఒక తిథికి ఒక ఊరి పేరుతో ఉన్న సంబంధం అనమాట. అంత గొప్పగా అద్భుతంగా జరుగుతుంది చొల్లంగిలో ఉత్సవం. ఈ చొల్లంగి అమావాస్య రోజు సప్తసాగర యాత్ర అని మొదలు పెడతారు. అంటే చొల్లంగి దగ్గర మొదలుపెట్టి అంతర్వేది తీర్థంతో ముగుస్తుందన్నమాట సప్తసాగర యాత్ర. ఈ సప్తసాగర యాత్ర ఎందుకు చేస్తారు అంటే, సంతానం లేని వాళ్ళకి సంతానం కోసం, కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే కుటుంబ సమస్యలు తీరిపోవటం కోసం, అలాగే ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉంటే ఆ ఆర్థిక ఇబ్బందులని పోగొట్టుకోవటం కోసం అనమాట. ఈ సప్తసాగర యాత్ర ఎలా చేస్తారు అంటే, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఈ నదీ తీరంలో సైకతలింగాన్ని తయారు చేసి దానికి పూజ చేసి అక్కడున్న సద్బ్రాహ్మణులకి కాస్త ఏవైనా దక్షిణని సమర్పించుకుంటారు. అలా సప్తసాగర యాత్ర అంటే 7 స్థలాలలో ఉంటుందన్నమాట. గోదావరి నది సంగమ స్థానం. నేను దాని గురించి సంబంధించిన వీడియో కింద లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అలా ఈ సప్తసాగర యాత్ర చేస్తూ అంతర్వేది తీర్థం చూసి వస్తారు. అలా వస్తే ఎవరైతే ఏ కోరికతో చేశారో ఆ కోరిక తీరుతుంది అని చెప్పి చెప్తారనమాట. ఇది మనకి శ్రీరాధ మహాకవి కూడా చెప్తారు ఈ చొల్లంగి అమావాస్య గురించి, చాలా అద్భుతంగా చెప్తారనమాట. అలాగే ఇదే చొల్లంగి అమావాస్య రోజున వీరరాఘవస్వామి వారి అమావాస్య. తిరువళ్ళూరులో వీరరాఘవస్వామి వారు ఉన్నారు. ఆయన వీరరాఘవస్వామి వారు అని చెప్పి పిలుస్తారు. ఎందుకంటే ఆయన తల కింద మందులు పెట్టి ఉంటుందన్నమాట. ఎవరికైనా ఏదైనా అనారోగ్యం ఉంటే మొక్కుకుని అక్కడ స్వామివారి పుష్కరణ ఉంటుంది, అక్కడ బెల్లము అది వేస్తూ ఉంటారనమాట వాళ్ళ అనారోగ్యం తగ్గిపోయాక. ఈ వీరరాఘవస్వామి అమావాస్య రోజు ఏం చేస్తారు అంటే, పిండి దీపారాధన చేస్తారు. అంటే బియ్య పిండి తీసుకుని అందులో బెల్లం కలిపేస్తారనమాట. అంటే పొడిదే తీసుకుంటారు, తడిది కాదు. తీసుకున్న తర్వాత అందులో గుంటలా చేసి ఆవు నెయ్యి వేసి ఒత్తిని చాలా పల్చగా చేస్తారు. ఎందుకంటే దీపారాధన వెలిగించిన తర్వాత, కొండెక్కిపోయిన తర్వాత ఆ ఒత్తితో కలిసి ఎవరైతే తింటారో వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుందని, ఏవైనా దోషాలు ఉంటే పోతాయి అని చెప్పి చెప్తారనమాట. అందుకోసం ఆ ఒత్తితో కలిపి మా అయ్యమ్మ తినిపించేది చిన్నప్పుడు. ఎవరైనా కొత్తగా వివాహమైన వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళకి ఇచ్చేదనమాట. అందుకని నేను మీతో చెప్తున్నాను. కాకపోతే ఒత్తిని చాలా పల్చగా చేస్తే కొంచెం తినడానికి వీలుంటుంది, లేదు అంటే గొంతుకి అడ్డుపడిపోతుంది. ఒత్తి తీసేసి ఏ పక్షులకైనా పెట్టేసి ఆ ప్రసాదం కూడా మనం తీసుకోవచ్చు, కానీ సాధారణంగా అలా చేస్తారనమాట. అయితే అందరూ అడుగుతున్నది ఏంటంటే, మాకు పొద్దున్న పూజ చేసుకోవటం వీలవదు కదా, మరి సాయంత్రం చేసుకోవచ్చా, మరి సాయంత్రం చేసుకునేటప్పుడు గిన్నెలో బెల్లము అది వెయ్యాలా అని చెప్పి అడుగుతున్నారు. అసలైతే నాకు వీరరాఘవస్వామి వారి ఆలయ చరిత్ర ఉంది, అందులో పూజా విధానం కూడా ఉందన్నమాట. ఇది వీరరాఘవస్వామి వారి ఆలయ చరిత్ర. దీంట్లో మనకి పూజా విధానం ఉంటుంది. ఆ పూజా విధానంలో జ్యోతి వెలిగించడం మాత్రమే మనకి కనిపిస్తుంది. అలాగే మా అయ్యమ్మ కూడా మాకు చిన్నప్పుడు చెప్పేది ఏంటంటే, పిండి దీపారాధన చేస్తే చాలా మంచిది అని చెప్పి చెప్పేది. అలాగే నేను నెల్లూరులో ఉన్న చాలా మంది శ్రీ వైష్ణవులను కూడా ఈ విషయమే కనుక్కున్నాను. కనుక్కుంటే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, అక్కడ వృత్తాపనాశని పుష్కరిణి ఉంది కదండి, మనం ఇక్కడి నుంచే వీరరాఘవస్వామి వారికి మొక్కుకుని ఆ పిండి దీపారాధన చేసి ఆ అష్టోత్తరం చదువుకుని నమస్కారం పెట్టుకుంటే మనకి ఏదైతే వ్యాధి ఉందో అది తగ్గిన తర్వాత అక్కడ పుష్కరిణికి వెళ్ళి ఆ బెల్లాన్ని కానీ ఉప్పుని కానీ వేసి వస్తూ ఉంటారండి అని చెప్పి చెప్పారు. కాబట్టి ఇంట్లో గిన్నెలో బెల్లం వేసుకోవాలి అనేది మా అత్తగారు మా ఇంట్లో చెప్పేవారు అనమాట. ఎందుకంటే ఆ వృత్తాపనాశని వరకు వెళ్ళలేం కాబట్టి ఇదే వృత్తాపనాశనిగా భావించి అని. చెయ్యాలని కంపల్షన్ అయితే ఏం లేదు, చేయకపోయినా పర్వాలేదు, బెంగెట్టుకోకర్లేదు. అలాగే ఇంకోటి ఏంటంటే, కడియం తప్పకుండా వేసుకోవాలా అని చెప్పి అడుగుతున్నారు. అసలు మామూలుగా ఈ తిరువళ్ళూరు వీరరాఘవస్వామి వారి ఆలయంలోనే శరీర భాగాలు వెండివి అమ్ముతూ ఉంటారనమాట. ఎందుకంటే ఎవరికి ఏ భాగంలో నొప్పి వస్తుందో, ఏ భాగానికి చికిత్స అవసరమో అది తగ్గిపోతే ఆ భాగాన్ని వెండిది తీసుకొచ్చి వేస్తాము అని చెప్పి అనుకుంటారనమాట. అందుకే ఆ ఆలయ పరిసరాల్లో కూడా వెండివి అమ్ముతూ ఉంటారు. అలా మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇది తగ్గిపోతే ఆ శరీర భాగాన్ని వెండిది అక్కడ అమ్ముతారు కదా, కొనుక్కుని వేస్తామని చెప్పి మొక్కుకోవచ్చు. కడియం తప్పనిసరిగా వేసుకోవాలని ఏం లేదు, ఆ పుస్తకంలో కూడా ఏం లేదు. వేసుకోకపోయినా పర్వాలేదు, పెద్ద ఇబ్బంది ఏం లేదనమాట. తిరువళ్ళూరు వీరరాఘవస్వామి వారి చరిత్ర అంటే అందులో పీవీఆర్కే ప్రసాద్ గారికి జరిగిన సంఘటనను కూడా నేను అందులో చెప్పాను. కింద డిస్క్రిప్షన్లో ఈ 2 లింకులు ఇస్తాను. సప్తసాగర యాత్ర ఇస్తాను, అలాగే తిరువళ్ళూరు వీరరాఘవస్వామి వారి యొక్క చరిత్ర కూడా కింద నేను ఇస్తాను, ఒకసారి చూడండి. తిరువళ్ళూరు వీరరాఘవస్వామి రోజు మీరు దీపారాధన చేసుకునే మాట అయితే పొద్దున్నే స్నానం చేసేసి ఈ పిండి దీపారాధన చేసుకుని మధ్యాహ్నం భోజనం చేయొచ్చు. సాయంత్రం ఉపవాసం ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఉండొచ్చు, లేకపోయినా ఇబ్బంది ఏం లేదు. ఆ రోజు తరిగిన కూరలు తినకూడదు అని ఏం లేదు కాబట్టి మీరు తరిగిన కూరలు కూడా తినచ్చు, అది కూడా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే సంప్రదాయాలు వేరు వేరు చోట్లకి వెళ్ళేటప్పటికీ మారిపోతాయి. అసలు మామూలుగా మన ఆంధ్ర సైడ్ అందరూ ఏం చేస్తారు అంటే, ఈ చొల్లంగి అమావాస్య అంటే ఈ కాకినాడ దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం దగ్గరికి వెళ్తారు. అక్కడ శివాలయం కూడా ఉంది, అలాగే దేవతలు ప్రతిష్ఠించిన వేణుగోపాల స్వామి వారి ఆలయం కూడా ఉంది. నేను ఆ వీడియో కూడా పెట్టాను, చూడండి ఒకసారి, మన ఛానల్లో ఉంటుంది. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.